హ్యాపీ తులేకాదశి అందరికీ. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో తులేకాదశికి అసలు ఏం ప్రసాదం చేస్తారో చూద్దాం. సో దానికి ముందు ఫస్ట్ గడప ముందు చక్కగా ముగ్గులు పెట్టుకుని పసుపు రాసుకొని గడపకి తోరాలు కట్టుకొని బంతిపూలు పెట్టుకొని చక్కగా మన పూజ స్టార్ట్ చేద్దాం. Welcome back to our channel. Good morning. How are you? I'm very fine. So, ee roju mana channel lo ee roju tulekadasi. So, tulekadasi roju asalu mana em prasadam pedtamo chaala mandiki telidu and andaru ee prasadam pedtaro ledo kuda naaku telidu. So, meevu aithe em prasadam pedtam ela prepare chestam anedi ee roju mana vlog. So, deepam pettanu but inka prasadam pettaka agarbattulu haarati ivvali ganaka. So, nenu parvanam chestunanu. ఈ పర్వణం అనేది మనం ఈ రోజు చేయను, కాకపోతే నేను నిన్న సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నాను గనుక నైవేద్యం కోసం ఇచ్చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ రోజు తులేకాదశి రోజు పెట్టే ప్రసాదం ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. అండ్ ఈ రోజు నుంచి మనకి అంటే తులేకాదశి నుంచి పండుగలు స్టార్ట్ అంటారు. అండ్ ఇదిగోండి, నేను ఇది యాక్చువల్లీ పేలాలు చేసి ఇది మిక్స్ చేయాలి ప్రసాదానికి. ఇదిగోండి నేను ఇది కార్న్ తీసుకున్నాను. ఇదిగోండి మన పాప్కార్న్ ఎలా చేసుకుంటాం అలానే ఇవైతే కరెక్ట్ ఒక కప్పు చూడండి, ఒక కప్ వేస్తున్నాను. ఇవి కార్న్ సీడ్స్, మనకి బయట దొరుకుతాయి కార్న్ సీడ్స్ అన్నమాట. కార్న్ సీడ్స్ అంటే ఎవరైనా ఇస్తారు. సో ఇవి ఫస్ట్ వేసుకోవాలి. ఇదండి పేలాలు ఇలా వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్ అలా ఏమి వేయద్దు. నార్మల్గా అయితే మనం పాప్కార్న్ చేస్తే ఆయిల్ వేస్తాం కదా, సో అట్లా ఆయిల్ ఏమి వేయద్దు. దీన్నే వేసేసి తులేకాదశి రోజు స్పెషల్ గా చేసుకుంటారు. ఈ పేలాల పొడి అంటారు దీన్ని అయితే తులేకాదశి రోజే స్పెషల్ గా చేసుకుంటారు అన్నమాట. సో వేగడం అయితే అయిపోయింది. సో ఈ పక్కన పెట్టేసుకుని బెల్లము మన దగ్గర బెల్లం ని మొత్తం చితకొట్టి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం గ్రైండర్ లో వేసినప్పుడు రెండు వేసి మిక్స్ చేస్తాం కాబట్టి. ఇలా అవుతున్నాయి. సో అందుకని మూత పెడుతున్నాను, పైకి ఎగురుతున్నాయి. మిక్స్లో జాగ్రత్త వేసి చేయాలి. అడుగున కొన్ని అవ్వలేదు, ఇలా అయ్యాయి. కొన్ని ఇలా కూడా అవుతాయి, పర్లేదు. పరమాన్నం ఫినిష్ అయిపోయింది. సో పేలాలు పాప్కార్న్స్ అన్నమాట ఇది రెడీ అయిపోయి. ఇప్పుడు మనకి బెల్లం కావాలి. బెల్లం పౌడర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. బెల్లం పౌడర్ లేని వాళ్ళు చక్కగా దీన్ని పౌడర్ లాగా అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం మనకి మిక్స్ చేసుకునేటప్పుడు చక్కగా మిక్స్ అవ్వడానికి. బెల్లం అయితే కొంచెం స్మాష్ చేసేసాను. సో ఇప్పుడు మనకి దీనిలో వేసుకుంటున్నాను. చూడండి పౌడర్ అయిపోయింది. దీనిలో బెల్లం వేయాలి. నేను ఇందాక స్మాష్ చేసిన బెల్లము కొంచెం దీనిలో వేస్తున్నాను. సో మన తులేకాదశి ప్రసాదం రెడీ అయిపోయింది. ఇక మనం నైవేద్యం పెట్టుకోవడమే ఆలస్యం. ప్లేట్లు వేసేస్తున్నాను. చూడండి రెడీ అయిపోయింది. సో ఇక మనం నైవేద్యం పెట్టేద్దామా? పేల పొడి రెడీ అయిపోయింది. పేలాల పొడి అంటారు మనం తులేకాదశికి చేసుకుంటాం.
అక్కడ ఇంకా ప్లేట్ అని తీసుకోండి ఇంకి దగ్గర పెట్టండి Want to stay home.